టిఎన్ఐ లైవ్ పాఠకులకు నమస్కారాలు. నా పేరు పరమేష్ భీమిరెడ్డి, ఆట అధ్యక్షుణ్ణి. మీ అందరికీ తెలిసి ఉంటుంది, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దేశాలను ఎలా భయానక పరిస్థితులకు తీసుకొచ్చింది. అయితే ఈరోజు అమెరికాలో కూడా ఆ కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాపించి 1,65,000 మందికి ఇది సోకింది. అందులో మన ఇండియన్స్ ఉన్నారు, దాంట్లో కొంతమంది మన తెలుగువారు కూడా ఉన్నారు. కానీ తెలుగువారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పొచ్చు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. సో దీని ద్వారా మన తెలుగువారు ఎవరు మరణించిన దాఖలాలు లేవు. కాకపోతే కొంతమందికి సోకింది, వాళ్ళు మళ్ళీ రికవర్ కూడా అయ్యారు. సో మనం అంటే మన వాళ్ళు తెలుగువారికి ఏదో అవుతుందని మనమంతా బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ 165,000 ఇప్పుడు ఉన్న ప్రకారం, ఈరోజు ప్రకారము, కాకపోతే ఫెడరల్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం సిడిసి అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎన్ఐహెచ్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్న ప్రకారం 1 మిలియన్ పీపుల్ వరకు ఈ వ్యాధి సోకొచ్చు అనేది చెప్తున్నారు. 100,000 వరకు మరణించవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. సో అంత అంత మంది మరణించరు అని మనం భావిద్దాము, కాకపోతే ద రియాలిటీ ఇస్ రియాలిటీ, వి నీడ్ టు ఫేస్ ఇట్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. సో మనం దాని గురించి, భయానక వాతావరణంలో బతకవలసిన పరిస్థితి ఏం లేదు. సో ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ఓ దీన్ని పాండమిక్గా ఈ కరోనా వైరస్ను డిక్లేర్ చేసిందో, అప్పుడు అమెరికాలో కూడా నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అప్పుడు ఇప్పటి ఈ రోజు వరకు 30 స్టేట్స్లో ఫుల్గా స్టే ఎట్ హోమ్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. మిగతా 13 స్టేట్స్లో పార్షల్గా జారీ చేయడం జరిగింది. మిగతా 7 స్టేట్స్లో ఎలాంటి నిబంధనలు లేవు. సో అమెరికా మొత్తంలో ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప, ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వచ్చేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఒక మన గ్రాసరీస్ కానీ, హెల్త్ ఎమర్జెన్సీస్ కానీ అప్పుడు తప్ప బయటికి ఎప్పుడు వెళ్ళొద్దని మన అమెరికన్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది. చాలామంది అంటే 99.9% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ దీస్ గైడ్లైన్స్ స్వచ్ఛందంగా. అంటే ఇండియాలో ఉన్నట్లుగా ఈ పోలీసులను పెట్టి మెయింటైన్ చేయాల్సినంత పరిస్థితి ఏమి ఉండదు. సో అందరు కూడా చాలా స్వచ్ఛందంగా దీన్ని పాటిస్తున్నారు. సో మన ఇండియన్స్ తెలుగు వారు కూడా అందరూ కూడా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మన వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. అండ్ మీకు అక్కడ ఉండే పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ న్యూస్ చూసి చాలా నేను ఆందోళనకు గురవుతుంటారు, అది సహజం. సో మన వాళ్ళు ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళు కాకుండా ఇప్పుడు మన స్కూల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మాస్టర్స్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా కాలేజీలు మూసివేయడం వల్ల ఆన్లైన్ కోర్సులో తీసుకుంటున్నారు. చాలా మటుకు ఈ డామ్స్ వెకేట్ చేయడం వల్ల వాళ్ళకు అది ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే చాలా యూనివర్సిటీస్లో మళ్ళీ వాళ్లకు అదే డామ్స్లో ఉండడానికి కానీ లేకపోతే వేరే సౌకర్యాలు కానీ కల్పించడం జరిగింది. కొంతమంది తెలిసిన రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గరికి పోవడం జరిగింది. తర్వాత మాస్టర్స్ స్టూడెంట్స్ 99% ఆఫ్ దెమ్ దే లివ్ ఆఫ్ క్యాంపస్. సో వాళ్ళకు పెద్ద సమస్యలు ఏం లేవు. ఆఫ్ క్యాంపస్ అంటే వేరే అపార్ట్మెంట్ తీసుకుని కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకుంటూ వండుకుంటూ వేరే జాబ్స్ చేస్తుండడం ఉంటుంది. అటువంటి వాళ్ళకు పెద్దగా సమస్య లేదు. ఇండియన్ ఎంబెస్సీ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఈసారి దాని గురించి వర్క్ చేయడం జరిగింది. మా ఆటా లాంటి సంస్థలతో కూడా వాళ్ళు వర్క్ చేశారు. మేము కూడా చాలామంది ఈ హోస్ట్ల కోసం వెతకడం జరిగింది. చాలామంది ముందరికి వచ్చారు, ఉంచుకున్న వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేస్తామని స్టూడెంట్స్ను. కాకపోతే ఇప్పటివరకు ఎవరికి కూడా ఆ అవకాశము అంటే మేము ఉంటాము అని వచ్చి ఎవరు ముందరికి రాలేదు. ఒక మంది 25 స్టూడెంట్స్ ఎవరో వచ్చారు ఇంతకు ముందు. అయితే వాళ్ళకు మేము సౌకర్యం కల్పించడానికి మేము ముందుకు వచ్చాం, కానీ అంతలోనే ఆ యూనివర్సిటీ వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళను ఉంచడం జరిగింది వేరే దగ్గర. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు. సో అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, పార్ట్స్ ఆఫ్ కనెక్టికట్ ఈ ఏరియాలో, ఈస్ట్ కోస్ట్లో ఈ హాట్ జోన్గా ఉన్న రెడ్ జోన్గా
మీకు తెలుసున్న న్యూయార్క్లో ఆల్మోస్ట్ 60-65 వేల మంది ఈ దీనికి బరయ్యారు, అంటే ఎఫెక్ట్ అయ్యారు, దే డిడ్ డాయ్. బట్ న్యూజెర్సీలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున ఉంది, 16 వేల, దాదాపు 16 వేల మందికి ఎఫెక్ట్ అయింది. సో మన తెలుగువారు చాలామంది మన ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళంతా సురక్షితంగానే ఉన్నారు. తర్వాత ఈ రీసెంట్గా అక్కడ ఇండియన్ గ్రోసరీస్ను స్టోర్స్ అన్నిటి కూడా బంద్ చేయడం జరిగింది. అంటే దానికి కొద్దిగా, అంటే సేఫ్టీ ప్రికాషన్స్గా వాళ్ళు చేశారు, ఒక 10 డేస్ వరకు చేస్తామని చెప్పారు. కాకపోతే దీని వెనుక ఇక వాట్సాప్ మెసేజ్లో అక్కడిక్కడ కొన్ని ఈ ఫేక్ న్యూస్ సృష్టించి కొంతమంది, అంటే ఎక్కడో మన ఇండియన్స్ స్టోర్స్లో వీళ్ళ కరోనా వైరస్ సోకింది, మిగతా అందరికీ వస్తుంది, అందుకోసం వీళ్ళు బంద్ చేశారు, అది ఇటువంటివన్నీ ఈ ఫాల్స్ న్యూస్ ప్రొపగేట్ చేయడం జరిగింది. అటువంటిది ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. వి స్పోక్ విత్ ద స్టోర్ ఓనర్స్ అండ్ వాళ్ళు ఏంటంటే, ఈ కరోనా వ్యాధి సోకినప్పుడు అక్కడ చాలామంది ఏమైనా ఇండియన్స్ని ఈ గ్రాసరీని చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చాలా మటుకు చాలా కష్టపడి ఇవన్నీ ఇన్వెంటరీస్ మళ్ళీ ఫిల్ చేయడం, అట్లా చాలా మటుకు వాళ్ళు చాలా అలసిపోయారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఈ ఏరియాలో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొద్ది ఎందుకైనా మంచిది, మన వారికి కూడా మంచిది, అందరికి సేఫ్టీ అని వాళ్ళు ఈ ఇండియన్ స్టోర్స్ క్లోజ్ చేశారు. అంతే తప్ప వాళ్ళకు ఎటువంటి వ్యాధులు సోకలేదు. అసలు మన ఇండియన్స్ ఏ విధంగా కూడా మనకు వస్తే మనం భయపడాల్సిన విషయం కూడా ఏమాత్రం లేదు. సో న్యూయార్క్ న్యూజెర్సీలో అండ్ కనెక్టికట్లో కూడా రీసెంట్గా ఫెడరల్ గవర్నమెంట్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులు కూడా మీరు బయట డ్రైవ్ చేయొద్దు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూయార్క్లో కూడా సబ్వేస్ కొన్ని నడుస్తున్నాయి, అవి మామూలు వాళ్ళకు కాదు, ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేయడానికి మాత్రమే అవి ట్రైన్స్ ఉపయోగించాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో ఒక అక్కడ ఏంటంటే, ఇప్పుడు న్యూయార్క్లో ఇంత ఇంతగానం వ్యాప్తి చెందడానికి కూడా మేజర్గా థిక్లీ పాపులేటెడ్ ఏరియా అండ్ మాస్ ట్రాన్సిట్ సర్వీస్ అందులో ఉండబట్టి, సో దాన్ని పూర్తిగా బంద్ చేశారు. ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి తప్ప ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ సిస్టమ్ను బంద్ చేశారన్నట్లు. సో మీ అందరికీ తెలుసు, మన తెలుగువారు ఎంతోమంది ఈ హెల్త్ కేర్ ఫీల్డ్లో ఉన్నారు, చాలామంది డాక్టర్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ థౌజండ్స్ థౌజండ్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రంట్ లైన్లో హాస్పిటల్స్లో వాళ్ళంతా మన ఈ కరోనా వైరస్ బాధితులకు హెల్ప్ చేస్తున్నారు. చాలామంది ఇది చాలామంది వైద్యులు ఉన్నప్పటికీ కూడా అందరికి కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఏముండదు ఈ కరోనా వైరస్ వ్యాపించిన వాళ్ళతోన. ప్రత్యేకంగా ఈ ప్రైమరీ కేర్ వాళ్ళు, తర్వాత అర్జెంట్ కేర్లో ఉండేటోళ్ళు, ఎమర్జెన్సీలో ఉండేటోళ్ళు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు కొంచెం ఫస్ట్లో వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళకు ఉండదని కాదు, కానీ వీళ్ళకు ఉన్నంత ఉండదు. సో బట్ ఇది అది తప్పదు. సో దీస్ ఆర్ ద సోల్జర్స్ నౌ. సో మనం అందరు కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాము. సో వాళ్ళంతా కూడా ఈరోజు ఆర్మీ ఇన్ అ వార్, దే ఆర్ ఫైటింగ్ అగెన్స్ ఇన్విజిబుల్ ఎనిమీ. మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇండియాలో కూడా మేము విన్నది ఏంటంటే, కొంతమంది ఈ డాక్టర్స్ను హెల్త్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళను, అంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళను ఖాళీ చేయాలి అని అడుగుతున్నారని మేము విన్నాము. అటువంటిది మంచి పద్ధతి కాదు, వాళ్ళు లేకపోతే మనం లేము. సో మీరు పెద్ద హృదయంతో వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీని లైన్లో పెట్టి వాళ్ళు మన కోసం ఎవ్రీడే పోయి దానికి ఫైట్ చేస్తున్నారు. మనమంతా అసలు యూనో, మనం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఇంట్లో కూర్చోమని గవర్నమెంట్ చెప్తుంది, కానీ వాళ్ళు మాత్రం లైన్లో పోయి వాళ్ళ లైఫ్లో దాంట్లో పనంగా పెడుతున్నారు మన కోసం. సో అటువంటి వాళ్ళను అభినందించిన విషయం ఎంతో ఉన్నది మనకు. తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు వస్తే, మీ అందరికీ తెలిసినట్లుగా ట్రావెల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ ఇటువంటివన్నీ కూడా చాలా దెబ్బతిన్నవి. అదేవిధంగా చాలా
దానికి రిపిల్ ఎఫెక్ట్గా చాలా చాలా సంస్థలు లాసెస్ తీసుకున్నాయి. బికాజ్ పర్టికులర్ రెస్టారెంట్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ ఎవరు కూడా బయటకు రావడం లేదు, చేయడం లేదు, ట్రావెల్ చేయడం లేదు. సో ఇలా చాలా సంస్థలు అంటే లాసెస్లో పోతున్నాయి, చాలా మటుకు మూతబడ్డాయి. ఇందులో భాగంగా చాలా కార్పొరేషన్స్ లే ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన్ని ఒక క్వైట్ అ ఫ్యూ మిలియన్ పీపుల్ను లే ఆఫ్ చేయడం జరిగింది. సో ప్రతిసారి అంటే ఈ టైప్ ఆఫ్ డౌన్ టర్న్ ఉన్నప్పుడు లే ఆఫ్స్ అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఈసారి ఇంకా ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాఖలాలు పూర్వం లేవు, కానీ ఏమవుతుందో కొద్దిగా వేచి చూడాలి. అంటే టిపికల్గా రెసెషన్ ఉన్నప్పుడు ఒక 8-9% మ్యాక్స్ 10% వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఎకనామిస్ట్లు చెప్తున్న ప్రకారం 30% వరకు పోతుండొచ్చు, 42 మిలియన్ జాబ్స్ పోవచ్చు అని అంటున్నారు. సో లెట్స్ హోప్ దట్స్ నాట్ ద కేస్. అండ్ ఒకవేళ వచ్చిన ఒకవేళ అదైతే మాత్రం మన వారికి అంటే పర్టికులర్గా మన H1s తర్వాత స్టూడెంట్ వీసాలు ఉన్న వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. సో వీళ్ళంతా కూడా ప్లాన్ అకార్డింగ్ ప్లాన్ కొద్దిగా చేసుకోవాలి ప్రాపర్గా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ కొద్దిగా ఆ గ్రాడ్యుయేషన్ పోస్ట్పోన్ చేసుకోవడం, తర్వాత కొన్ని ఏమైనా వీసా ఇష్యూస్ వస్తే ఇండియాకి వెళ్ళిపోవడం, తర్వాత దానికి మళ్ళీ ప్లాన్ చేసుకోవడం బెటర్. అట్లీస్ట్ ఒక 2-3 క్వార్టర్స్ మాత్రం ఇలా ఉంటుందని అనుకుంటున్నాము. సో అతి తొందరలో ఈ ఎకానమీ కూడా ఇంప్రూవ్ కావాలని మనం కోరుకుందాం. మనలో కొత్త అత్యుత్సాహవంతులు కొన్ని వీడియోస్ క్రియేట్ చేయడం, క్రియేటివిటీ, ఈరోజు రేపు సోషల్ మీడియా యాక్టివ్నెస్ వల్ల వీడియోలు క్రియేట్ చేసి పంపించడం, అంటే ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని కొన్ని విషయాలు ప్రతి దగ్గర ఉంటాయి. అలాంటివి ఇటువంటి వీడియోలు క్రియేట్ చేసి ఈ వాట్సాప్లలో పంపించడం వల్ల అక్కడ ఉన్న మన వాళ్ళు అంతా కూడా కొద్దిగా బెంగ చెందుతున్నారు. అంటే ఇక్కడ ఫుడ్ దొరకడం లేదు, లేకపోతే గ్రాసరీలు దొరకడం లేదు, ఇటువంటివన్నీ కూడా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి పంపడం వల్ల కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితి ఏమి లేదు, ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నది, అన్నీ దొరుకుతున్నాయి. కొద్దిగా ఫస్ట్లో ఏంటంటే ఈ కరోనా వైరస్ వస్తుంది ఏదో అయిపోతుంది, మొత్తం లాక్డౌన్ చేసేస్తున్నారు కాబట్టి ఏమి దొరకవు అన్నందుకు ఫస్ట్లో కొంతమంది రష్లో పోయి కొద్దిగా ఇబ్బంది పడి మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు చాలా బెస్ట్గా ఉన్నది, చాలామంది ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నారు. నేను ఇంతకుముందులే ఆన్లైన్లో డెలివరీ చేస్తే వాళ్ళు డెలివరీ చేసిపోయారు. సో ఇటువంటి తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కూడా డామ్స్లో ఉన్న వాళ్ళకు బయట నుంచి మాకు గ్రాసరీస్ అందట్లేదని మమ్మల్ని ఆటను అప్రోచ్ కావడం జరిగింది. సో మా వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఓన్గా పోయి ఎవరు కూడా డెలివరీ చేసిన అది కాదు, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి వాళ్ళకు కూడా డెలివరీ చేయించడం జరిగింది. ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఇది సో ఉట్టిగానే ఏదో దొరకట్లేదు, ఇక్కడేమి అవ్వట్లేదు అనేది ఈ అపోహలు పెట్టుకోవద్దు. సో ఇటువంటి ఎవరైనా ఇబ్బందులకు గురైనా మీకు ఎవరైనా తెలిస్తే మా ఆటను అప్రోచ్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత యుఎస్ సిటిజన్స్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఈ ట్రావెల్లో ఉండి ఇప్పుడు ఎమర్జెన్సీ విధించడం వల్ల ఇండియాలో మోడీ గారు మొత్తం కంప్లీట్ లాక్డౌన్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా బంద్ అన్నారు కదా. సో అటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ స్టక్ అయ్యి ఉండి ఇండియాలో అమెరికాకు రావాలనుకుంటున్న వాళ్ళు, అంటే ఓన్లీ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్స్, అటువంటి వాళ్ళు లోకల్ యుఎస్ మిషన్ అంటే కాన్సులేట్స్ను కానీ అప్రోచ్ అయితే వాళ్ళు వాళ్ళకు ట్రావెల్ కోసం కొన్ని ఫ్లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. దాంతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే అమెరికాలో విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, యూనో దిస్ ద సేఫెస్ట్ కంట్రీ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్, ఆ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మా వరి ఇక్కడ నుంచి మీకు అక్కడ ఏమన్నా అవుతుందేమో, అంటే ఇంతమంది 1 బిలియన్ పీపుల్ ఉన్నారు, నా దగ్గర వ్యవస్థలు తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ ఎపిడమిక్ ఈ పాండమిక్ కొద్దిగా విజృంభిస్తే ఏమైపోతుందని మాకు బాధ ఉన్నది. మీరు బయట తిరగకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకోండి, అదే మేము మీకు కోరుకునేది. మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. థ్యాంక్ యూ.